అరెస్ట్ ఖలిస్తాన్ వేర్పాటువాద నేతను బింద్రవాలే స్వగ్రామంలో పట్టుకున్న పోలీసులు అస్సాంలో జైలుకి తరలింపు అతడే సమాచారం ఇచ్చి లొంగిపోయాడని అంటున్న మాజీ జితేదార్ తామే అరెస్ట్ చేశామంటున్న పోలీసులు ఖలిస్తాని వేర్పాటువాద నేత వారిస్ పంజాబ్ దేని నాయకుడు అమృత్పాల్ సింగ్ని పంజాబ్లోని మెగా జిల్లాలో ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు మార్చి పద్దెనిమిది నుంచి నెల రోజులకు పైగా పోలీసులు పెట్టిన అతడి అట్టకేలకు చిక్కాడు అరెస్ట్ కావడానికి ముందు అమృత్పాల్ మోగా జిల్లాలోనే రోడే గ్రామంలోని ఓ గురుద్వారాలో ప్రసంగించినట్టు గుర్తించారు ఇది ముగింపు ఏమాత్రం కాదు అని అక్కడ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది అమృత్పాల్ ప్రసంగానికి సంబంధించిన వీడియో అరెస్ట్ అనంతరం వైరల్ అయింది తన అరెస్టుతో ఉద్యమం ఆగిపోదని ప్రారంభమవుతుందని ఇందులో పేర్కొన్నాడు ఖలిస్తాని వేర్పాటువాది జర్నైల్ సింగ్ బింద్రవాలే స్వగ్రామం రోడే కావడం అంతే అంతేకాదు గతేడాది అమృత్పాల్ ఇక్కడే వారిస్ పంజాబ్ అధినేతగా బాధ్యతలు చేపట్టాడు అతడిపై పోలీసులు జాతీయ భద్రతా చట్టం కింద కేసు పెట్టారు అరెస్ట్ చేశాక అమృత్పాల్ను బఠిండా వాయుసేన కేంద్రానికి అక్కడ నుండి అస్సాంలోని డిబ్రూగఢ్ జైలుకి తరలించారు ప్రస్తుతం అదే జైల్లో అతడి సహచరులు తొమ్మిది మంది కూడా ఉన్నారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు ఖచ్చితంగా మొన్ననే వాళ్ళ భార్య ఎప్పుడైతే పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు అరెస్ట్ చేశారో అప్పుడే ఇతను దొరికిపోతున్నాడు ఇక ఎందుకంటే వీళ్ళ భార్యలో అయితే కనుక వాళ్ళకేం కాకూడదు వాళ్ళ కుటుంబానికి మాత్రం దేశాన్ని మొక్కలు చేయొచ్చు దేశంలో ఉన్నటువంటి జనాల ప్రాణాలు తీయొచ్చు ఈ విధవలకి కొన్ని మీడియాలు సపోర్ట్ చేస్తూ వచ్చినాయి ఇప్పటిదాకా లేకపోతే ప్రధాని భద్రతా వివరాల